సిస్టర్ గారు ఏం పిలిపించారు ఏంటండి? సిస్టర్ చాలా స్ట్రక్ అయిందండి. సిస్టర్ స్ట్రక్ అయిందా? డిస్క్ క్లీన్ అప్ చేయాలండి. నేను ఎండ్ ఆఫ్ ద డే వరకు మీకు డిస్క్ క్లీన్ అప్ చేసి ఇచ్చేస్తాను. ఓకే, కానీ నాకు ఎన్ఏఎస్ ఫోల్డర్ కూడా ఓపెన్ అవ్వట్లేదు అది. మీరు డిటిఆర్ ఎన్ఏఎస్ డాట్ డాన్లాట్ టెక్ బదులు 192.168.1.3 క్లిక్ చేస్తే మీకు వచ్చేస్తుందండి యాక్సెస్. మళ్ళీ చెప్పా, రికార్డ్ చేసుకుంటా. నేను మీకు టీమ్స్ పంపించేస్తానండి. అండ్ సుచిత్ర గారు, నాకు మీరు అప్డేటెడ్ ఆప్చర్ట్ పంపాలండి. ఎన్నిసార్లు పంపించాలి? కాదండి, మనం న్యూ సర్వర్ ప్రొక్యూర్ చేసుకున్నాం, దానికి న్యూ యూజర్స్ యాడ్ చేయాలి. ఇంకా చాలా మంది న్యూ జాయినర్స్ ఉన్నారు, చాలా లాగిన్ క్రెడెన్షియల్స్ క్రియేట్ చేయాలి. నాకు చాలా టెన్షన్ వచ్చేస్తుందండి, చాలా టెన్షన్ వచ్చేస్తుందండి. ఓకే అండి, ఓకే వస్తానండి, చాలా టెన్షన్లో ఉందా అండి. ఓకే అండి, బాయ్ అండి. ఏంటండి సుచిత్ర గారు క్యాబిన్ లోకి పిలిచారు ఏంటండి? హైది శ్రీ, జస్ట్ క్యాజువల్ గా పిలిచండి శ్రీ. లాస్ట్ టైం నేను చేసిన పర్ఫార్మెన్స్ నచ్చి గిఫ్ట్ ఇవ్వడానికి పిలిచారా? ఓకే, మరి ఈ మంత్ ఏం కాంపిటీషన్ చేస్తున్నారండి? నాట్ ఎట్ ప్లాన్ చేసి యూ కెన్ సజెస్ట్ అస్ ఎనీ ఇఫ్ యూ హావ్ ఎనీ ఐడియాస్. మీరు ఎలా అంటే అలానేనండి. ఓకే, సో వాట్ అబౌట్ యువర్ వీకెండ్ ప్లాన్స్ చేసి? ఈ వీకెండ్ మా ఫ్రెండ్ కలుస్తానండి. సో ఫస్ట్ మేము ఆర్ఆర్ఆర్ మూవీ చూసాక షాపింగ్ వెళ్దాం అనుకుంటున్నానండి. ఎందుకంటే నేను రోజు ఆఫీస్ నుంచి అమీర్పేట్కి వెళ్తుంటాను కదా, అన్ని డిజైన్స్ అన్నీ నా మైండ్లో ఉంటాయండి. సో వీకెండ్లో వెళ్ళి అవన్నీ కొనేసుకుంటానండి. తర్వాత ఆఫీస్కి వస్తావా అట్లా షాపింగ్ చేసి? అయ్యో, మన డాన్లాకి రాకుండా ఎక్కడికి వెళ్తానండి నేను? డాన్లాకి ఖచ్చితంగా వస్తాను. సుచిత్ర గారు, హాయ్ జస్టి. సుచిత్ర గారు, ఏంటండి క్యాబిన్ కి పిలిచారు? హాయ్ సుచిత్ర, మొన్న పర్ఫామ్ చేసినందుకు. ఓకే, సో వీకెండ్ అదే కానీ.